దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట యూట్యూబ్ ద్వారాగా పౌలు సందేశం అనేటటువంటి ఈ ఛానల్ ద్వారాగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా నిందు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రే దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని రెగ్యులర్గా చూస్తున్నారా? తప్పకుండా దేవుని వాక్యాన్ని చూడండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. కార్యక్రమం లోపల భాగంలో నిలకడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా పరలోకపు ప్రీతి అండి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు స్తోతులు చెల్లిస్తున్నాను ఆయన. ఈరోజు మరొకసారి నయనాన్న తండ్రి నీ వాక్యాన్ని వినుచున్నటువంటి వారి ఎదుకు నన్ను మీరు తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు. దేవాన తండ్రి నాయన, మరి వాక్యం బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభువా. అలాగే నన్ను కూడా నీ జ్ఞానాత్మతో నింపి నీ పరిశుద్ధ లేఖనాన్ని బోధించేటటువంటి జ్ఞానమును నాకు దయచేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే నీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక తండ్రి, స్తోత్రాలు. నాయన, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, వారి ఆత్మజ్ఞానము దయచేయండి, వారి ఆత్మీయ నేత్రాలను తెరవండి, వాక్యాన్ని గ్రహించేటటువంటి మనస్సును బిడ్డకు దయచేయండి. ఏసునామును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ కూడా నా రెండు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఫిలదెల్ఫియా సంఘములో గురించి మరొక సంగతిని మేము ముందుకు తీసుకొని వచ్చి మీకు వివరించాలని చెప్పాను, నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటలు 12వ వచనంలో ఏమన్నాడంటే, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగవచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను అనేటటువంటి మాట ఇక్కడ రాయబడింది. జయించిన వానిని అనేటటువంటి మాట ఇక్కడ వాడుతున్నాడు. ఇప్పుడు మనము 5 సంఘాల గురించి చెప్పుకున్నాం, 6వ సంఘాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. ప్రతి సంఘానికి కూడా జయించినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి బహుమతులను గురించి, ఈవులను గురించి మనము ధ్యానం చేశాం. అయితే ఒక విషయం ఏంటని చెప్పానంటే, ఈ సంఘంతో కూడా ఏమని చెప్తున్నాడంటే, జయించిన వానిని అంటే ఎవరైతే జయిస్తారో, ఏం జయించాలండి అని చెప్పానంటే, ఇంతకు మునుపు మనం ధ్యానం చేశాం యేసుక్రీస్తు ప్రభువారు 7 విషయాలలో జయం పొందాడు. మన భక్తులు పాటలో కూడా రాశారు, జయ జయ యేసు జయ యేసు అనేటటువంటి పాటలో. ఆ 7 సంగతులు ఏంటంటే, 1 మరణము, 2 సమాధి, 3 బండ, 4 ముద్ర, 5 కావలివారు, 6 దయ్యాలు, 7 సాతాను. ఇవి కాకోకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఏ దేవుడు కానీ ఏ ప్రవక్త కానీ చేయలేనటువంటి గొప్ప కార్యం ఏంటని చెప్పానంటే, ఆయన మరణాన్ని కూడా జయించి లేచాడు. అలాగే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు మీరు కూడా జయించినట్లయితే, నేను లోకాన్ని జయించాను కనుక మీరు కూడా జయించినట్లయితే, నేను శోధనలను జయించాను కనుక మీరు కూడా జయించినట్లయితే, జయించిన వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఇక్కడ నా దేవుని ఆలయంలో
ఒక స్తంభముగా చేస్తాను అని చెప్పారని చెప్తున్నాడు. అయితే ఈనాడు ఒక బిల్డింగ్ నిలబడాలన్నా దానికి బలమైనటువంటి పిల్లర్స్ ఉండాలి. అదే ఒక పూరిల్లు నిలబడాలన్నా లేకపోతే రేకులు నిలబడాలన్నా మరి ఏ ఇల్లు నిలబడాలన్నా దానికి ఏముండాలంటే పిల్లర్స్ లేకపోతే స్తంభాలు. పిల్లర్ అనే మాట ఇంగ్లీష్ పదం కానీ స్తంభాలు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అని చెప్పారంటే నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఇక్కడ నా దేవుని ఆలయములు అంటున్నాడు అనగా పరలోక తండ్రి యొక్క ఆలయంలో నిన్ను నేను ఒక స్తంభముగా నిలబెడతాను అని చెప్పని చెప్తున్నాడు. ఇక్కడ అందులో నుండి వాడికి మీదటి ఎన్నటికి వెలుపలికి పోడు. స్తంభము అని చెప్పానంటే చాలా మంది అనుకోవచ్చు మనల్ని అందరిని తీసుకెళ్లి పరలోకంలో స్తంభాలలాగా నిలబెడతాడు. స్తంభాలంటే అది కాదండి అర్థం. స్తంభాలు అంటే అర్థం ఏంటంటే ఒక ఇల్లు నిలబెట్టడానికి స్తంభాలు ఎలా కావాలో ఒక సంఘంలో కూడా ప్రార్థనా పరులైనటువంటి వారు కావాలి. ప్రార్థనా పరులైనటువంటి వారు కావాలి. ఒక సంఘానికి సేవకుడు ఒక స్తంభం లాంటి వాడు. రెండవది సంఘంలో ఉన్నటువంటి ప్రార్థనా పరులు ఆ సంఘానికి వారు స్తంభం లాంటి వారు. అంటే ఆ సంఘం నిలబడాలంటే సంఘము అభివృద్ధి చెందాలి అని చెప్పారంటే ఎవరు కావాలి అని చెప్పారంటే ప్రార్థనా పరులు కావాలి. కాబట్టి అంటున్నాడు నా దేవుని మందిరములో నేను నిన్ను ఒక స్తంభముగా నిలబెడతాను అంటున్నాడు. స్తంభము అంటే ఇంకొక అర్థం ఏమొస్తుందని చెప్పారంటే స్థిరత. అంటే స్థిరత్వము కలిగి ఉండాలి. అంటే కదలనిదై ఉండాలి. స్తంభము కదలకూడదు, ఇరగకూడదు, వరగకూడదు. స్తంభము ఒరిగిందనుకోండి స్తంభంతో పాటు ఇల్లు కూడా ఒరిగిపోద్ది. స్తంభం ఇరిగిపోయిందనుకోండి ఇల్లు మొత్తం కూలిపోద్ది. కాబట్టి స్తంభము ఎలా ఇంటికి ఆధారమో అలాగే మరి ఇక్కడ కూడా మనం చూస్తే దేవుని ఆలయంలో జయించినటువంటి వారిని ఓ ఫిలదెల్ఫియా సంఘమా నువ్వు కూడా జయించినట్లయితే నిన్ను నా దేవుని మందిరములో ఒక స్తంభంగా నిలబెడతాను. అంటే స్తంభము అంటే అర్థం ఏంటంటే స్థిరమైనది, అది ఎన్నటికీ కూడా కదలనిది. విశ్వాసులైనటువంటి వారు ఎలా ఉండాలి అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా క్రీస్తులో మనం ఎలా ఉండాలంటే కదలని వారుగానే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి వార్త మరి ఆ 7:24 ఒక మాట రాశాడు. ఏ రాశాడు అని చెప్పానంటే బండ మీద ఇల్లు కట్టినటువంటి వాడిని గురించి రాశాడు. ఏమన్నాడంటే అతను ఒకడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటే దాని మీదకి ఏమొచ్చినాయి అని చెప్పారంటే వానలు కురిసెను. రెండవది ఏంటి అని చెప్పారంటే వరదలు వచ్చెను. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అంటే ఈ మూడు కూడా ఏంటంటే వానలు కురిసెను అని చెప్పారంటే ఈ వాన ఆ ఇంటికి శ్రమగా ఉండేదే గాని ఇది ఆశీర్వచనమే సంబంధమైనటువంటి వాన కాదు. దేవుడు భూమి మీద దాని కాలమందు దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. అయితే ఇది ఏమవుతుంది, ఎలా చేస్తున్నారు అని చెప్పానంటే బండ మీద ఇల్లు కట్టుకున్నాడట. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు
బండమైన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండను. బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను. ఇలాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు మన వాక్యం వింటున్నాము. హైదరాబాద్ భాగ్యనగరంలో భయంకరమైనటువంటి వర్షం పడితే ఆ టీవీలో చూపిస్తున్నాడు, ఉన్నటువంటి బిల్డింగ్లు కూలిపోవటం చూపిస్తున్నాడు. ఇవాళనే కాదు, ఎప్పుడు చూసినా చాలా సార్లు పేపర్లు ఏమొస్తున్నాయి అని చెప్పానంటే, ఇళ్ళు నాలుగంతస్తులు ఐదంతస్తులు బిల్డింగ్లు బెలబీటుగా కూలిపోవటం చూస్తున్నాం. కారణం ఏంటి అని చెప్పానంటే, దాని ఆ కట్టేటటువంటి ఇంటిని ముందు ఏం చేయాలని చెప్పానంటే, ఆ భూమి ఎన్నంతస్తుల వరకు కట్టొచ్చో, ఆ నేల గట్టిదవునో కాదో, దానిలో పిల్లర్స్ వేస్తే స్టాండర్డ్ గా ఇల్లు ఉంటుందో లేదో ముందు సాయిల్ టెస్ట్ అని చెప్పారు అంటారు. అంటే భూమిని టెస్ట్ చేస్తారు. ఈ భూమిలో మెతక భూమి ఉంటుంది, దానిలో మనం పిల్లర్స్ వేసామనుకోండి ఏమైపోద్ది అంటే ఇల్లు కూలిపోతాయి. గట్టి నేల మీద వేయాలి ఇల్లు, కాబట్టి సాయిల్ టెస్ట్ చేస్తారు. అంటే భూమిని పరిశీలిస్తారు, ఇక్కడ ఇల్లు కట్టొచ్చా కట్టకూడదా. ఒకవేళ కడితే కొన్ని ప్రాంతాలు ఇల్లు కట్టొద్దని చెప్తారు. ఎందుకు తెలుసండి, అది భూకంపం వచ్చేటటువంటి ప్రాంతాల్లో ఇక్కడ ఇల్లు కట్టొద్దు, ఇల్లు కడితే కూలిపోతాయి, కూలిపోతే మీరు ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి మీరు ఇల్లు కట్టొద్దు అని చెప్పి అని చెప్తారు. అలా ఎన్నో కూలిపోవటం చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ వ్యక్తి యేసు ప్రభు వారు చెప్పినటువంటి వ్యక్తి ఏం చేశాడు అని చెప్పాడు, బండ మీద ఇల్లు కట్టాడు, వాన కురిసింది కానీ అది పడిపోలేదు. రెండోది ఏంటి అని చెప్పండి, వరద వచ్చింది అయినా అది పడిపోలేదు, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది అయినా అది పడిపోలేదు. కారణం ఏంటంటే, అతడు బండ మీద తాను ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను అని చెప్పాను అంటున్నాడు. రెండో విషయాన్ని చూస్తే ఏమంటాడంటే, ఒకడు ఇసుక మీద పునాది వేసి తన ఇంటిని కట్టాడు. ఇసుక మీద పునాది వేస్తే నిలబడదండి. ఇసుక మీద పునాది వేసి ఇల్లు కట్టిన తర్వాత ఏది జరిగింది అని చెప్పానంటే, దానికి కూడా వాన కురిసిందంట, వరద వచ్చిందంట, గాలి విసిరి ఇంటి మీద కొట్టిందంట, దాని పునాది ఇసుక మీద వేయబడింది కాబట్టి అది కూలేదు అని చెప్పాను రాశాడు. అదేమైపోయింది అని చెప్పానంటే, అది కూలిపోయింది. కాబట్టి మనం కట్టేటటువంటి కట్టడం ఎలా ఉండాలి అని చెప్పానంటే, కూలిపోయేదిగా ఉండకూడదు. అంటే మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అంటే, స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. స్థిరులను కలలను వారునై ఉన్నారు అని చెప్పాననే మాట పరిశుద్ధ గ్రంథంలో రాశాడు పౌలు భక్తుడు. అంటే మనం ఎలా ఉండాలి అని చెప్పానంటే, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుగు ఇబ్బందులు వచ్చినా ఎలా ఉండాలి అని చెప్పారంటే, స్థిరంగా ఉండాలి. ఎలాంటి స్థిరంగా ఉండాలి అని చెప్పారంటే, యోబులాగా స్థిరంగా ఉండాలి. తన యొక్క గొర్రె మేకలు పోయినా, పంటలన్నీ పోయినా, కుమారులు చనిపోయినా, ఆరోగ్యం చెడిపోయినా, విశ్వాసం ఏమాత్రము కూడా చలించుకోకుండా యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. కాని నోటి మాటతోనైనా దేవుని దూషించిన వాడు కాడు అని చెప్పని రాశారు. ఇంకొక వ్యక్తిని చెప్తాను, తీసుకుని వెళ్ళి పరాయి దేశమైనటువంటి ఐగుప్తు దేశంలో అమ్మివేశారు యోసేపుని. అక్కడ కూడా దేవుని మీద ఉన్నటువంటి అతని విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకున్నాడు అన్యుల దేశంలో. అలాగే దేవుని మెడలారు, నువ్వు ఎక్కడున్నా ఎలా ఉండాలి అని చెప్పానంటే, నీ బుద్ధిలో స్థిరత ఉండాలి. రెండోది, నీ విశ్వాసంలో స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకము కలిగి జీవించినప్పుడు ఎలా ఉంటావు అని చెప్పారంటే, స్థిరమైనటువంటి వ్యక్తిగా ఉంటావు. ఆ స్తంభము ఒరిగిపోకూడదు, ఆ స్తంభము ఇరిగిపోకూడదు, ఆ స్తంభము పడిపోకూడదు. అది ఎలా ఉండాలంటే, తిన్నగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏస్కేల్ గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఏస్కేలు నువ్వు చక్కగా నిలబడయ్యా. అంటే దాని అర్థం ఏంటంటే, స్టడీ అంటే తిన్నగా నిలబడు.
అయితే విశ్వాసమందు మనం స్థిరముగా ఉండాలి. మరి మనము దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నమ్మకము కలిగిన వారమై ఉండాలి. దీనిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, యిర్మీయా గ్రంథము 1:18 ఒకసారి చదువుదాం. ఇక్కడ యిర్మీయా ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, యోధారాధుల యొద్దకు గాని ప్రధానుల యొద్దకు గాని యాజకుల యొద్దకు గాని దేశ నివాసుల యొద్దకు గాని ఈ దేశమంతటిలో నీవు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి ఓడలుగాను నీవు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. యిర్మీయాతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఈ దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, రాజుల యొద్దకు వెళ్ళినా, ప్రధానుల యొద్దకు వెళ్ళినా, యాజకుల యొద్దకు వెళ్ళినా, దేశ నివాసుల యొద్దకు వెళ్ళినా, దేశంలో ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగా ఉంటావు. రెండవది ఏంటి అని చెప్పానంటే ఇనుప స్తంభముగా ఉంటావు. మూడోది ఏంటంటే ఇత్తడి ఓడలుగా ఉంటావు. నీవు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేయుదురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. అనగా ఒక ప్రవక్త, ఒక సేవకుడు అనేటువంటి యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఒక ఇనప స్తంభం లాగా ఉంటావు. అంటే లోహాలన్నింటిలో కూడా గట్టి లోహం ఏది అని చెప్పానంటే ఇనుమే. నువ్వు ఇనప స్తంభముగా ఉంటావయ్యా అని చెప్పానంటున్నాడు. ఇనప స్తంభాన్ని ఎరగొట్టగలిగిన వాడు ఎవడున్నాడండి? అన్ని లోహాలను కూడా సాగొట్టడానికి కానీ లేకపోతే వాటిని వంచటానికి కానీ ఇనప శుద్ధితో కొడతారు, కానీ ఇతర శుద్ధితో కానీ లేకపోతే రాగి శుద్ధితో కానీ ఎవరు కొట్టరు. లోహాలు భూమి మీద ఉన్నటువంటి లోహాలన్నింటిలో కూడా గట్టిదేది అని చెప్పారంటే ఇనుము. కాబట్టి నువ్వు ఒక ఇనుములాగా, ఇనప స్తంభంలాగా నేను వేస్తాను అని చెప్పాను. దేవుడు చెప్తున్నాడు ఇంకోటి ఉన్నాడండి, ఇత్తడి వాడలుగా నేను నిన్ను చేస్తాను. ఎవరైనా నీ మీదకి యుద్ధానికి వస్తే వారికి నీ మీద విజయం కలదు. కారణం ఏంటంటే నేను నీ పక్షాన ఉన్నా, నీకు తోడై ఉన్నాను కాబట్టి వారికి నీ మీద విజయము కలగదు. కాబట్టి యిర్మీయాను గురించి ఏమి చెప్తున్న మాట ఏంటని చెప్పంటే, నువ్వు నా సన్నిధిలో స్థిరమైనటువంటి వాడుగా ఉన్నావు. ఏస్కేల్తో ఏం చెప్తున్నాడని చెప్పంటే, నువ్వు చక్కగా నిలబడు, అంటే నువ్వు తిన్నగా నిలబడు. నువ్వు నిలబడినప్పుడు నేను నీతో మాట్లాడతాను. స్థిరంగా ఉంటేనే మనతో దేవుడు మాట్లాడతాడు కానీ, లేకపోతే చిన్నగా నిలబడితేనే దేవుడు మనతో మాట్లాడతాడు కానీ, లేకపోతే చక్కగా నిలబడితేనే మనం దేవుడు మాట్లాడతాడు. ఒక విషయాన్ని గమనించండి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇష్టానుసారంగా నిలబడితే ఊరుకుంటారండి. అబ్బాయి ముందు నిలబడటం నేర్చుకుని నువ్వు తిన్నగా, నువ్వు నిలబడటం నేర్చుకున్న తర్వాత, నువ్వు నిలబడిన తర్వాత అప్పుడు నేను నీతో మాట్లాడతా, లేకపోతే అప్పుడు నువ్వు నాతో మాట్లాడదుగా. ముందు సరిగ్గా నిలబడని చెప్పానన్నమాట. ఒక ఫోటో తీసేటప్పుడు నేను ఫోటో తీస్తున్నాను, నువ్వు తిన్నగా కూర్చో లేకపోతే తిన్నగా నిలబడి అంటారు. అంటే తిన్నగా లేకపోతే ఫోటో తీయటం కుదరదు, తిన్నగా లేకపోతే అధికారులతో మాట్లాడటానికి కుదరదు. ఇప్పుడు దేవుడు పై అధికారుల కంటే, రాజుల కంటే గొప్పవాడైనటువంటి, రారాజు రాజులకు రాజు అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి దేవునితో మాట్లాడాలంటే మనం ఎలా, ఎంత తిన్నగా జాగ్రత్తగా మనం నిలబడాలో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మన విషయాన్ని. కాబట్టి యిర్మీయా అంటున్నాడు, నేను ఇనుప స్తంభంగా చేస్తాను. దేవుని బిడ్డ, వాక్యం వింటున్నటువంటి నిన్ను కూడా దేవుడు తన మందిరములో ఒక స్తంభముగా, ఒక మంచి ప్రార్థనాపరుడుగా, ఒక సమర్పణ జీవితం కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడని చెప్పానని దేవుని వాక్యాన్ని బట్టి నీకు ఈ సంగతిని మనవి చేస్తున్నా. అయితే ఇంకో విషయాన్ని
అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతి సంఘానికి అనగా తిమోతికి సంఘానికి భక్తుడి సంఘానికి తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఏమని చెప్తున్నాడు ఒకసారి చూద్దాం చూడండి ఏమని చెప్తున్నాడు అని చెప్పానంటే మూడవ అధ్యాయములో 17వ వచనములో లేదా 14 దగ్గర నుంచి చదువుదాం శీఘ్రముగా నీ యొద్దకు వస్తునని నిరీక్షించుచున్నాను అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెను అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతిని మీకు రాయుచున్నాను జీవము కలిగినటువంటి సంఘములో జనులు ఎలాగు ఉండాలో ప్రవర్తించాలనేటటువంటిది నీకు తెలియజేస్తున్నానయ్యా. తర్వాత ఇంకో విషయం ఏంటని చెప్పానంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏ సంఘం అండి? జీవము గల దేవుని సంఘము. బైబిల్లో మనం చూస్తే దుష్టుల సంఘము అని ఉంది, భ్రష్ట సంఘము అని చెప్పాను ఉంది. ఇంకోటి చూస్తే జీవము కలిగిన దేవుని సంఘం అని చెప్పాను. అంటే సంఘము జీవము కలిగింది, జీవించి ఉన్న సంఘం. సాతీసు సంఘాన్ని గురించి మనము ధ్యానం చేశాము. దాంట్లో ఏమంటాడంటే నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే. అంటే సంఘము సాతీసు సంఘము చచ్చిపోయిన సంఘం లాగా ఉందంట, జీవము లేని సంఘంగా. నేటి కాలంలో కూడా నేను చూస్తున్నాను కొన్ని సంఘాల్లో జీవం లేదు. ఏమి లేదు అని చెప్పానంటే సంఘంలో జీవం ఉండటువంటి అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగినటువంటి భక్తులు లేరు. ఇంకొక విషయం ఏంటని చెప్పానంటే మరి భక్తి కలిగినటువంటి ప్రజలు లేరు, దానికి ఒక సాక్ష్యం లేదు, సేవకునికి సాక్ష్యం లేదు, సంఘానికి సాక్ష్యం లేదు. సేవకునికి సాక్ష్యం ఉంటే సంఘానికి సాక్ష్యం ఉంటుంది. తర్వాత మూడోది ఏంటి అని చెప్పానంటే ఆ సంఘంలో జీవం లేదు, అంటే ఉద్యోగం లేదు. కొన్ని సంఘాలు ఉద్యోగం లేని సంఘాలు ఉంటాయి, జీవం లేనటువంటి సంఘాలుగా ఉంటాయి, అంటే చచ్చిపోయిన సంఘాలుగా ఉంటాయి. అందుకని సాతీసు సంఘం అంటే నువ్వు జీవించి ఉన్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివి అంటున్నాడు. అంటే సంఘము ఉద్యోగంగా ఉండేటటువంటి సంఘం అయి ఉండాలి, ఆ సంఘానికి సాక్ష్యం ఉండాలి, ఆ సేవకునికి సాక్ష్యం. నాడు ఎలా ఉన్నాయని చెప్పానంటే సేవకుడు ఎలాంటి ఎలాంటి మనకెందుకు, మనకు దగ్గరలో ఉంది కాబట్టి ప్రార్థనకి వెళ్తున్నాం అనుకుంటున్నారు. కానీ ముందు మనము ఒక సంఘం మనము లోనికి మనం వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అని చెప్పానంటే ముందు ఆ సేవకుని యొక్క సాక్ష్యం తెలుసుకోవాలి. మంచి ప్రవర్తన కలిగిన సేవకుడేనా, ప్రార్థనాపరుడైనా, వాక్యానుభవం కలిగినటువంటి సేవకుడైనా, ఆ సంఘంలో దేవుని కార్యాలు జరుగుతున్నాయా, అందరిలాగా మనం కూడా వాక్యం సన్నిధికి వెళ్ళి రావటం కాలక్షేపం కోసం కాదు, మనం ఆత్మీయంగా ఎదగటానికి వెళ్ళాలి అని ఆలోచించి ఆ సంఘంలోనికి మనం వెళ్ళాలండి. ఆ సంఘంలోని జీవము కలిగిన సంఘంలోనికి వెళితే నీవు ఉజ్జీవింపబడతావు, నీ ఆత్మ వెలిగించబడుతుంది, ప్రార్థనానుభవం కలిగి ఉంటావు, పాటల అనుభవం కలిగి ఉంటావు, ఆత్మీయ కృపావరాలు కలిగి ఉంటావు. కృపావరాలు లేని సంఘము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ జీవము కలిగినటువంటి సంఘములో ఏమన్నాడు అని చెప్పానంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యమునకు స్తంభం, సత్యానికి స్తంభం ఏంటి అంటే సామెతల గ్రంథంలో మనం చూస్తే 9వ అధ్యాయంలో అనుకుంటే ఏమంటాడంటే అక్కడ జ్ఞానము 7 స్తంభాల మీద నివాసం కట్టుకుందంట.
జ్ఞానము ఏడు సంఘాల మీద నివాసం కట్టుకుంది. జ్ఞానము నివాసం కట్టుకొని దానికి ఏడు స్తంభాలు చెక్కింపబడను. భూలోకంలో ఎక్కడన్నా ఏడు స్తంభాలతో ఇల్లు కట్టడం అనేది మనం చూడగలవా? పెడితే ఆరు పెడతారు, లేకపోతే తొమ్మిది పెడతారు, అంతేగాని లేకపోతే ఎనిమిది పెడతారు, అంతేగాని ఏడు అనేటటువంటి సంఖ్యతో స్తంభాలు లేపి దానిపైన ఇల్లెవరు కట్టరు. ఇది జ్ఞానం అంట. జ్ఞానం ఏం కడుతుందంటే ఏడు స్తంభాల మీద నివాసం కట్టుకుంది. ఇక్కడ ఏమన్నాడు అంటే తిమోతి పత్రికను కొద్దాం వాళ్ళ మనము. ఇక్కడ మనం చూస్తే సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉండవలను అని చెప్పాడు. సత్యమనగా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దానికి స్తంభముగా ఉండాలంట, ఆధారంగా ఉండాలంట. ఒక భక్తుడు రాశాడు, జీవించే సంఘమే సాక్ష్యమిచ్చు సంఘము, సాక్ష్యమిచ్చు సంఘమే జీవించే సంఘము, సత్యము సహవాసము సౌఖ్యము విశ్వాసము, సిలువ సలువ పందిరిలో వర్తిల్లాలి. ఓ సోదరా ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిల్లచుచున్నాడు. నిదురమాను మగట వీడు కన్ను విప్పి కలియజూడు. కొన్ని మధ్యకాలంలో కొంతమంది విశ్వాసులు, ఇంచుమించు ఒక పది మంది విశ్వాసులు వేరే సంఘంలోనికి వెళ్ళా. నేను బ్రతిమినాడు, అమ్మ ఎల్లొద్దు మీరు, మరి ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారని చెప్పినారంటే వాళ్ళు ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మీయంగా చాలా చితికిపోయారు. వారికి శ్రమలు వచ్చినాయి, వారికి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఆలోచన వచ్చిందండి, ఎంత పొరపాటు చేశాం, బంగారం లాంటి మన సంఘాన్ని వదిలిపెట్టి మన పాస్టర్ గారు ఇప్పటికీ బాధపడుతున్నాడు మనం వెళ్ళిపోయామని చెప్పినని. మనం ఎందుకు ఇక్కడ ఉండాలి? ఎందుకు ఇలాగ ఆత్మీయంగా నశించుకోవాలి? సాక్ష్యం లేనటువంటి సేవకులు లేని మనం ఎందుకు ఉండాలి? ఆత్మీయ స్థితి లేని జీవం లేనటువంటి సంఘాలు మనం ఎందుకు ఉండాలని చెప్పినని వెంటనే వారు తిరిగి మరలా సంఘంలోకి వచ్చేసారట. నేను చూడగా వారిని ఆత్మీయంగా పరిశీలించగా చాలా వరకు వారు ఆత్మీయంగా దిగజారిపోయారని చెప్పానని నేను అర్థం చేసుకున్నా. ఈ వాక్యం వింటున్నటువంటి సోదరుడి సోదరుడా, మరి నీ వెళ్ళేటటువంటి సంఘము మరి జీవము కలిగిన సంఘమేనా? నువ్వు వెళ్ళేటటువంటి సేవకుడు సాక్ష్యం కలిగిన సేవకుడేనా? నువ్వు వెళ్ళేటటువంటి సేవకుడు కృపావరాలు కలిగిన వాడేనా? నువ్వు వెళ్ళేటటువంటి సంఘము కృపావరాలు కలిగిన సంఘమేనా? నువ్వు వెళ్ళేటటువంటి సంఘము ప్రార్థన కలిగిన సంఘమేనా? ఆత్మీయమైనటువంటి ప్రేమ కలిగిన సంఘమేనా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొన్ని సంఘాలలో రాజకీయాలు జరుగుతున్నాయి. దేవుని సన్నిధిలోనికి, దేవుని సంఘంలోనికి రాజకీయాలు రాకూడదు, రాజకీయ నాయకులు కూడా రాకూడదు. ఒక దేవుడు మాత్రమే ఉండాలి, దేవుని వాక్యం మాత్రమే ఉండాలి. కొన్ని సంఘాలలో సంఘ పెద్దల పెత్తనం నడుస్తుంది సేవకుల మీద. ఆ సంఘాలలో సేవకుడు ఆత్మీయం కలిగిన, ఆత్మీయ జీవితం కలిగిన వాడైనప్పటికీ కూడా మరి ఈ పెద్దల వల్ల ధైర్యం చేసి లోతైనటువంటి వాక్యాన్ని చెప్పలేని పరిస్థితి, పెద్దలకు భయపడి వారు ఏం చెప్పమంటే అది చెప్పటం, అక్కడ ఉండలేక సంఘాన్ని విడిచిపెట్టి బయటికి రాలేక ఇలా చాలా మంది సేవకులు మరి ఆత్మీయంగా చాలా దిగులు పడుతూ కృంగిపోతూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. దేవుని బిడ్డలారా, సంఘంలో సేవకునికి స్వేచ్ఛ ఉండాలి. ఏ వాక్యాన్ని ధైర్యంగా బోధించడానికి సేవకునికి స్వేచ్ఛ ఉండాలి. రెండవది ఏంటి అని చెప్పానంటే
సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఎలాంటి వారు అయి ఉండాలి అంటే సేవకుని మాటకు లోబడేటటువంటి వారు, దయభయం కలిగిన వారు అయి ఉండాలి. సేవకుని తిరస్కరించేవారు, దేవుని సేవకుల యొక్క వాక్యాలను విమర్శించేటటువంటి వారు శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త, నేనంటలేదు, దేవుని వాక్యమే చెప్తుంది. శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్త. దేవుని పిల్లలారు గమనించండి, నువ్వెలా ఉన్నావు? నీ సంఘములో ఆత్మీయంగా నిన్ను పెంచినటువంటి నీ దైవ సేవకుడు నువ్వు లోబడుతున్నావా? నీ సంఘములో నీవు మరి దేవుని పనిలో ఆసక్తి కలిగి ఉంటున్నావా? అలా కాకోకుండా రాజకీయాలు చేసేవాడు గాను దేవుని వాక్యాన్ని మరి తప్పుగా అర్థం చేసుకుని వ్యాఖ్యానాలు చేసేవారు ఉన్నారా? అలాగైతే శాపం వస్తుందో రాదనేటటువంటిది నేను చెప్పను, కానీ ఒక విషయం మాత్రం వాస్తవం. అదేంటంటే ఆత్మీయంగా ఖచ్చితంగా విమర్శిస్తున్నావంటే ఆత్మీయంగా నువ్వు దిగజారిపోయినట్టే, ఆత్మీయంగా నువ్వు బలహీనుడు అయిపోయినట్టే, దేవునికి నువ్వు దూరస్తుడు అయిపోయినట్టే, దేవుని రాజ్యాన్ని హక్కును కూడా కోల్పోయావు నువ్వు. కనుక ఆలోచించు. అయితే ఇక్కడ అంటున్నాడు, సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని చెప్పాను అంటున్నాడు. నిరాక్షేపముగా దైవభక్తిని వచ్చిన మర్మము గొప్పదై ఉన్నది అని చెప్పాను అంటున్నాడు. ఇంకో మాట కూడా గుర్తొస్తుంది, అదేంటంటే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వారు కానానికి వెళుతుంటే దారి మార్గములో వారికి ఆయాసం రాకోకుండా, కష్టం కలుపుకోకుండా, నష్టం కలుపుకోకుండా దేవుడు వారితో కూడా నడిచాడు. ఎలా నడిచాడు తెలుసండి? పగలేమో మేఘస్తంభము గాను, రాత్రేమో అగ్నిస్తంభము గాను ఆయన వారితో ఉండి వారికి ముందు వెనుక కుడి ఎడమ ప్రక్కల ఉండి పక్షిరాజు గూడురేపి తన పిల్లల పైన రెక్కలు ఆడించినట్లుగా దేవుడు తన రెక్కల మీద ఇస్రాయేల్ ప్రజలను మోసి కానానికి తీసుకుని వచ్చాడు. అగ్నిస్తంభము, అగ్ని అనగా పరిశుద్ధాత్మ. మేఘస్తంభము, మేఘం అనగా మహిమ స్తంభము, మహిమతో నిండినటువంటి స్తంభము. అలాంటి స్తంభాలుగా ప్రభువు మనలను కూడా చేయాలనుకుంటున్నాడు. ఆ స్తంభము మరి ఆనాడు దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు అలాగ తోడుగా ఉన్నాడు, కానీ సంఘములో నిన్ను నన్ను కూడా ఒక స్తంభముగా దేవుడు నిలబెట్టుకోవాలని చెప్పానని అనుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు, మరి ఒక స్తంభముగా చేసేదను అంటే అర్థం ఏంటంటే ఒక స్థిరమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు, అటు ఇటు తిరిగే వ్యక్తిగా కాకోకుండా. తర్వాత ఇంకా మనం ఆలోచించినట్లయితే ఆ స్తంభము స్థిరమైనదిగా ఉన్నది, ఎన్నటికీ కూడా వాడు బయటికి పాడు. ఎన్ని వాక్యాలు విన్నా, ఒకవేళ పాస్టర్ గారు ఏదన్నా కసిరిన గద్దించిన, నా ఆత్మీయ తండ్రే కదా, నన్ను గద్దించాడు, నా మంచి కోసమే గద్దించాడు, కాబట్టి నేను దేవుని వాక్యానికి లోబడి బ్రతకాలి. నా ఆత్మీయ తండ్రి నన్ను గద్దించాడు, నేను గద్దింపుకు లోబడతా, నన్ను నేను దిద్దుకుంటా అని చెప్పాను అని అనుకుని మనం దేవుని సన్నిధిలో దిద్దుకొని ముందుకు సాగాలి. అయితే అలాగు గనక నువ్వు చేసినట్లయితే ఆయన అంటున్నాడు, అందులో నుండి వాడు ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు అతనికి నా దేవుని పేరు పెడతాను. అంటే అర్థం ఏంటో తెలుసండి, నా దేవుని పేరు అని చెప్పాడంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి పేరు. రెండవది ఏమంటున్నాడు అని చెప్పానంటే నా పేరు ఏమంటున్నాడు అని చెప్పానంటే దేవుని యొద్దను పరలోకములో నా దేవుని యొద్దు నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరు పెడతాను. నా దేవుని పట్టణపు పేరు పెడతాను. మూడవది ఏమంటున్నాడు అని చెప్పానంటే నా క్రొత్త పేరు వాని మీద రాస్తాను. అది పొందిన గతంలో మనం చదివాము, అది పొందిన వారికే తప్ప అది ఎవరికి కూడా అర్థం కాదు, తెలియదు అని చెప్పాను రాశాడు. కాబట్టి మనం గమనించినట్లయితే దేవుని పేరు అంటే అర్థం ఏంటి అని చెప్పానంటే మనము దేవుని పిల్లలము, దేవుని ప్రజలము.
మోదీ చౌదరి గారు గతంలో ఒక పాట రాశారు, అది ఎవరు రాశారు వాళ్ళ సహవాసంలో వాళ్ళు నాకు తెలియదు కాని, పరలోక దేవుని పిల్లలం మనం భారతీయులం, ఆరని జీవన జ్యోతులం విశ్వాస వీరులం అని పాడారు. పరలోక దేవుని పిల్లలం అంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి పేరుని దేవుడు ఆయన పిల్లలకు పెడుతున్నాడు. ఒకసారి మోషేకి పొదలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీ పేరేంటయ్యా అని చెప్పి నన్ను అడిగితే ముందేం చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాను అన్నాడు. అదేంటి అని చెప్పాను అంటే, సరే నా జ్ఞాపకార్థ నామం పెడతా చెప్తున్నాను విన్నాను చెప్పాను అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడు తెలుసండి, దేవుడు యెహోవాను యావేను చెప్పలేదు కానీ, లేకపోతే ఉన్నవాడను అనువాడనే మాట చెప్పలేదు కానీ ఏమన్నాడు తెలుసా, అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడిని అని చెప్పాడు. ఆయన పేరేంటి తెలుసండి, అబ్రహాము దేవుడు అంట, ఇసాకు దేవుడు అంట, యాకోబు దేవుడు అంట ఆయన పేరు. కనుక జ్ఞాపకార్థ నామం ఇది. ఏ నామం అని చెప్పారంటే అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమని ప్రార్థన చేస్తాం, అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా, మా దేవా, మా పితరుల దేవా అని చెప్పారని ప్రార్థన. పరలోకపు దేవుని పేరు నీకు పెడతాడు. రెండోది ఏంటంటే, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు నూతనమైనటువంటి యెరూషలేము అనేటటువంటి పట్టణము నా దేవుని పట్టణపు పేరు నీకు పెడతాను అంటున్నాడు. తర్వాత మూడోది ఏంటి అని చెప్పానంటే, నా క్రొత్త పేరు వారి మీద రాస్తాను. ఒక కొత్త పేరు అంట దేవుడు తనకున్నటువంటి కొత్త పేరు, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి నామాలలో ఒక నామము, అది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నామాల కంటే కూడా శ్రేష్టమైనటువంటి నామాన్ని దేవుడు నీ మీద రాస్తాడంటండి. ఈ చేసిన తర్వాత అంటాడు, మరి ఇవన్నీ కూడా నీవు జయించినట్లయితే, ఒకటి నేను దేవుని యొక్క మందిరంలో ఒక స్తంభంగా చేస్తాడు జయిస్తే, రెండోది ఏం చేస్తాడు అని చెప్పానంటే దేవుని పేరు నీ మీద నీకు పెడతాడు, మూడోది ఏంటి అని చెప్పంటే నూతనమైనటువంటి యెరూషలేం పట్టణం యొక్క పేరు పెడతాడు, మూడోది ఏమంటున్నాడంటే నా కొత్త పేరు వాని మీద రాస్తాను నేను అని చెప్పాడు. ప్రియమైన విశ్వాసి దేవుని బిడ్డ, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవే, నీతోనే నేను మాట్లాడుతున్నాను. జయిస్తున్నావా, ఓడిపోతున్నావా? దేవుని వాక్యం ఒక మాట అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతగాని వాడవవుతావు అని చెప్పి అంటున్నాడు. జయిస్తే బహుమతులు, ఓడిపోయినడికి ఏముందంటే శిక్ష, అది కూడా నిత్య నరకాగ్ని శిక్ష. శిక్షను పొందుతావా లేకపోతే ఈ బహుమతులను అందుకుంటావా ఆలోచించుకోండి. ఇంకా చివరి మాట ఏమంటున్నాడంటే, ఆత్మ సంబంధంతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. లాస్ట్లో మరి ప్రతి సంఘాన్ని గురించి చెప్పేటప్పుడు రెండు మాటలు మనకు కనబడతాయి, ఒకటి జయించినట్లయితే, లేకపోతే జయించి అనేటటువంటి మాట, జయించిన వానికి అనే మాట. రెండవది ఏమంటుందంటే, ఆత్మ సంగమునితో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అనే మాట రెండవది అంటుంది. మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే, వినండి అని చెప్పానని విత్తువానిని గుర్చిన ఉపమానం చెప్పిన తర్వాత ఏమంటాడంటే, చెవులు గలవాడు వినుగాక అంటాడు. కనుక ఈ వాక్యాన్ని విని మన జీవితాలను దిద్దుకొని ఫిలదెల్ఫియా సంఘంలాగా, ఎందుకంటే 7 సంఘాల్లో ఫిలదెల్ఫియా సంఘం కూడా ఏ పొరపాటు లేనటువంటి సంఘము, దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన సంఘము, ఎన్ని శ్రమలు వచ్చినా వాటికి అన్నిటికీ తాడుకొని తట్టుకొని నిలబడినటువంటి సంఘము. అలాగా నీవు నేను కూడా ఉండాలని, వారు పొందినటువంటి ఫిలదెల్ఫియా సంఘం పొందినటువంటి బహుమతులు మనం కూడా పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది కనుక త్వర త్వరగా దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం.
దేవుడి కొద్ది మాటలు మనం ఇంకెన్నో దీవించుగాక. మీ అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. పిలదెలిపి ఆ సంఘాన్ని ప్రభువా, నాయనాన్న తండ్రి ప్రభువా, మరిన్న లోతైనటువంటి సంగతులను ప్రభువా మేము ధ్యానించుకోవటానికి ఈ రోజుతో ప్రభువా పిలదెలిపి ఆ సంఘాన్ని గురించిన సంగతులను ప్రభువా మేము ముగించుకోవటానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రం. ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని తీర్చండి. వారికి కలిగినటువంటి ప్రతి శోధన నుంచి విడిపించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఆత్మీయంగా వారిని అభివృద్ధి పరచండి. నిరాకడ కొరకు సిద్ధపరచండి. వారికి ఉన్నటువంటి అప్పులు, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, వారికి ఉన్న అనారోగ్యాల నుంచి విడిపించండి. దుష్టుడు వారి మీద నాయనాన్న తండ్రి వారి మీద వేస్తున్నటువంటి అగ్ని బాణాలని విశ్వాసంతో ఆర్పుట శక్తిమంతులు అవునట్లుగా సహాయం చేసి దీవించమని యేసునామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరట మీ అందరికి వందనాలండి. మరొకసారి ప్రార్థన పూర్వకంగా మరలా మీతో కలుసుకుంటాను. అప్పటి వరకు మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.